Sri Mahaganadhipataye Namaha, Sri Mahasaraswatye Namaha, Sri Mata Pitrubhyam Namaha, Sri Gurupadukabhyam Namaha, Sarvebhyo Mahajanebhyo Namo Namaha. Adityaya cha Somaya, Mangalaya Budhaya cha, Guru Shukra Shanibhyascha Rahave Ketave Namaha. The Common Media, Prekshaka Mahashilaku, Suswagatam. 2021 మార్చి నెల ద్వాదశ రాశుల ఫలితములు. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రవి ఈ నెల 14వ తారీఖు వరకు కుంభంలో సంచారం, 15వ తారీఖు నుండి మీనంలో సంచారం. బుధుడు ఈ నెల 11వ తారీఖు వరకు మకరంలో సంచారం, ఆ తర్వాత కుంభంలో సంచారం. శుక్రుడు ఈ నెల 16వ తారీఖు వరకు కుంభంలో సంచారం, ఆ తర్వాత మీనంలో సంచారం. ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశుల ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ మాసము మిశ్రమ ఫలితాలు పొందగలుగుతారు. మొట్టమొదటిగా ధను స్థానము ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త అవసరము. శని స్వక్షేత్రంలో ఉండడం ద్వారా కొంత బద్ధకంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా నిదానంగా సంపూర్ణం అవుతుంది. అలాగనే ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చేతి అందటం నిదానంగా అందుతుంది. మధ్య మధ్యలో కొంత అవరోధం ఏర్పడవచ్చును. కుటుంబంలో సఖ్యతగా ఉంటుంది. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరము. మాట పట్టింపులు కుటుంబంలో ఎక్కువగా అవుతాయి. సోదరుల సహాయ సహకారాలు చాలా చక్కగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా నిదానంగా పూర్తి అవుతుంది. గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంతమేర పర్వాలేదు. ఈ మాసాంతం చివరి వరకల్లా పూర్తి చేయగలుగుతారు. మాతృకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణతను పొందగలుగుతారు. వాహన లాభం కలుగుతుంది. బంధువుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సంతాన విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సంతానానికి అనారోగ్య సూచన. అలాగే మిత్రుల మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల శత్రువులు అవుతారు. అలాగే శత్రువులపై మీరు పైకి సాధించగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు చేయడం ద్వారా మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. వైవాహిక జీవితంలో కొంతమేర పర్వాలేదు, కానీ మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. కొంత అనారోగ్య సూచన. ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలమైనటువంటి కాలం. అందరినీ నమ్మటం ద్వారా మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యవసాయదారులకు మంచి ఫలితాలను పొందగలుగుతారు. టీవీ సినిమా రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రజలు మీపై తిరుగుబాటు చేస్తారు. కాబట్టి కొంత జాగ్రత్త అవసరం రాజకీయ నాయకులకు. ప్రతి పనిలో అలసత్వం ప్రదర్శించడం ద్వారా చాలా ఇబ్బందులకు గురి అవుతారు. కాబట్టి మీరు ఈ రాశివారు రుద్రాభిషేకము మరియు దత్తాత్రేయ స్వామి వారి యొక్క పారాయణ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ, గోసేవ అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొనినా చాలా చక్కటి ఫలితాలను పొందగలుగుతారు.